राजभक्त चाटकों चाटकों बाध ले बानिसल बतकाले बतकं बाध ले इलाट प्रयत्ना कस्ते दी तिपिकोटे शक्ति सत्ता सतुकूमा हजराबाद निजर्ग प्रज विषय गलते गेवले गाली गेल का मेम ट्रेंड अस्त गेल का मेम रेल एन पदे मंदिर पोटे मंदे गेलू मंदिर गोप गेलचर्ग आना कमलापुर निजर्गम गुर्त गेलिस्ते अला गेलोजकवर्ग कमलापुर निजर्गम रेल नागू मेजारटी कटे रेल एन मरी मेजारटी पुक सत्ता चाटन निजर्ग रेल तुम्हें याबाई सीट पोटे पद सीट मतमे गेलनाई आ पद सीट हुजूराबाद निजर्ग सीट विषय मरचिपक इवा मोन्ट की मोहन पार्लमेंट एन कहते इकड़ पार्लमेंट अभ्यर्थि ओडिपते इवा अत्यधिक मेजारटी याबाई नाग वेल मेजारटी इवा आदकोजकवर्गोजकवर्ग विषय मरचिपक अंत गंत गंत गोपगा नायक पार्टी क्याडर यानी अभिमाल स्टेबल आशु इकड़ काकल दूर करड़ला चीमल दूर चिट्टड़ला इवा अल्लुकोनी उन्नाम मेम अल्लुकोनी उन्नाम मेम पच्चड़ी संसार चिच्चुपेट्टे प्रयत्न चेस्तुन्नारु खबरदार अनि चेप्पि हेच्चरिस्ता उन्नानु नेनु मीकु नंगनाचि माटलु माट्लाडुतुन्नारु नेनु पार्टी पेडुतुन्नानु नेनु पार्टीलोकि पोतुन्नानु నేను పార్టీ పెట్టలే నేను పార్టీ మరలే మీరు నన్ను బహిష్కరించారు మీరు నిర్దాక్షిణ్యంగా ఎవరో ఒకరు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద నన్ను అడగాల్సింది పోయి నా అభిప్రాయం తీసుకోవాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా మొన్న చెప్పిన మళ్ళీ వాళ్ళు చెప్తున్నా ఇవాల నీళ్లు లేని కడ బండికాయ కొయాలని ప్రయత్నం చేశారు ప్రాణం ఉండంగనే బొంద పెట్టాలని ప్రయత్నం చేశారు తప్పకుండా ఆ బొందలో తప్పకుండా నీ ప్రభుత్వం పడతాం చెప్పి చెరిస్తా ఉన్నాను ఆ బొందలో మీరు పడతారు తప్ప నేను పడే ప్రసక్తి లేదు మా ప్రజలు నేను వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి బిడ్డను నేను అనేకసార్లు చెప్పేది మీ కళ్ళల్లో కదలాడే బిడ్డనని చెప్పి గెలిచిన నేను మీ కళ్ళల్లో మెదిలే బిడ్డనని చెప్పి గెలిచిన తప్ప ప్రలోభాలు పెట్టి ఏనాడు కూడా గెలవలేదు ఇవాల మీ ప్రలోభాలు చూస్తున్నారు మా ప్రజలు ఇక ఎన్నికలు వచ్చేనే తాయిలాలు ఇస్తారు ఎన్నికలు వచ్చేనే డబ్బు సంచలు వస్తాయి ఎన్నికలు వచ్చేనే అధికార దుర్నియోగం చేస్తాం ఇవాల మీరు అనుకుంటున్నారు అధికార దుర్నియోగాన్ని ఇక్కడ ఉన్న మా అధికారులు సాగనివ్వరు మీరు అనుకుంటున్నారు ఇవాల పోలింగ్ బూతులలో ఉన్న ఉద్యోగులు మీ మాట వింటారని మీ మాట వినరు వాళ్ళు ఎన్నెన్ని రకాల బాధపడరో వాళ్ళు ఎన్నెన్ని రకాల హింస పడరో వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి తప్పకుండా పోలింగ్ బూతులలో పని చేసేటువంటి మా టీచర్లు కావచ్చు మా ఉద్యోగులు కావచ్చు ఇలా రాయంద్రణం గెలిపించుకోవడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలుపించుకున్నట్టు అని చెప్పి ఇలా వాళ్ళు మద్దతు ఇస్తారు ఇవాళ మీరు పోలీస్ స్టేషన్లలో మొత్తం అధికార దుర్వినియోగం చేసి మావల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నారు పాపం వాళ్ళకు లేదు వాళ్ళు వేధించాలని లేదు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని లేదు వాళ్ళకి కానీ మీరు పైనుంచి ఇచ్చేటువంటి ఆదేశాలతో మావల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పని పరిస్థితుల్లో మనసు సంపుకొని చేస్తున్నారు కానీ వాళ్ళ అంతరాత్మలు కూడా ఉంది ఇవాళ ఇక్కడ గెలవాల్సింది ఈటల రాజేంద్ర గారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నది ఇలా మీరు మీకు ఎవ్వరు కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మేధావులు కావచ్చు నాలాంటి పార్టీ పార్టీ అని చూస్తలేరు నాలాంటి వాడిని జెండాని చూస్తలేరు ఈటల రాజేంద్రని గెలిపించుకోవడం అంటే మనం గెలిచినట్టే అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఈటల రాజేంద్ర గెలవడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలవడం అని చెప్పి భావిస్తున్నారు ఈటల రాజేంద్ర గారు గెలవడం అంటే ఈ ప్రభుత్వ నియంతృత్వ విధానాలు ఊడగొట్టాలని చెప్పి భావిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు తప్పకుండా ఇవాళ నినమను చూస్తున్న నాలాంటోడు మాట్లాడితేనే ఇలా ఏమేమి వచ్చినా మీకు తెలుసు నేనేం తప్పు చేసినా తెలంగాణ వ్యవసాయక రాష్ట్రమని గ్రామాలు బాగుంటేనే బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి భావించిన నేను
నీళ్ళిచ్చినాం కరెంట్ ఇచ్చినాం కాబట్టి పంట పండితే ఇవాళ రైస్ మిల్లర్లు కొనేటువంటి శక్తి లేదని చెప్పిన నేను. ఇంత పంటని కొనగలిగే శక్తి రైస్ మిల్లర్లు లేదు. ఇవాళ ఎవరు ఎత్తేసినా ఎవరు ఎత్తేయకపోయినా కూడా కొనుగోలు కేంద్రాలు ఉండాలని చెప్పి వాళ్ళు కొనాలని చెప్పి డిమాండ్ చేసిన బిడ్డను నేను. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, ఇవాళ ఏదో యాదృచ్ఛికంగా ఏదో ఈ భూముల మీద తీసేసానని భావించట్లేదు. గత అనేక సంవత్సరాలుగా అనేక రకాల అవమానాలు జరిగినాయి. అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంటంటే కొంతమంది చెంచాగాలను, కొంతమంది డబ్బులకు అమ్ముడుపడే వాళ్ళని జమ చేసుకొని వాళ్ళ చేత కరపత్రాలు కొట్టించుకొని వాళ్ళ చేత పోస్టర్లు కొట్టించుకొని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇబ్బందులు నడవవు. మొన్నటికి మొన్న 2018 ఎన్నికలలో అసలు ఇన్సల్ట్గా ఫీల్ కావాలి వాళ్ళు. కంచె చేనుడు కాపాడడం కోసం వేస్తాం, కంచెను చేనుడు కాపాడడం కోసం వేస్తాం, కానీ కంచె చేనుడు మీద దాన్ని దిక్కేవరు. 2018 ఎన్నికల్లో నా ఓటమి కోసం నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసాం, అయినా కూడా నేను భరించిన. 3 నెలల కాలం పాటు క్యాబినెట్ వేయకపోతే కూడా భరించిన, ఎప్పుడు మాట్లాడలే. మా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, మమ్మల్ని ప్రజల్లో చులకన చేయడానికి పోస్టర్లు కొట్టిస్తే బాధపడ్డాం, సపోర్ట్ ఎక్కుకున్నాం. కరపత్రాలు కొట్టిస్తే బాధపడ్డాం, సపోర్ట్ ఎక్కుకున్నాం. ఎందుకంటే మనం ఎందుకు మాట్లాడని చెప్పి ఓడగొట్టాలని చెప్పి డబ్బు సంచులు పంపిస్తే కూడా భరించినాం మేము. 3 నెలల కాలం పాటు క్యాబినెట్ వేయకపోతే కూడా మేము భరించినాం. ఆ భరించడం అనేది సహనానికి గొప్పతనం నిదర్శనం తప్ప భయాన్ని నిదర్శనం కాదు. ఇవాళ మీరు నన్ను ఈ విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయం మా హుజరాబాద్ ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నది, మొత్తం యావత్ తెలంగాణ ప్రజల గూడు కట్టుకుని ఉన్నది. రేపు ఇక్కడ జరిగితే ఎన్నికలు అంటూ జరిగితే నేను నిన్న ప్రకటించినట్టుగా ధర్మయుద్ధం జరగబోతుంది, కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. ధర్మానికి అధర్మానికి మధ్య, న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో తప్పకుండా ఆనాడు ధర్మయుద్ధంలో పాండవులు ఎట్లా గెలిచిండ్రో ఇవాళ కూడా హుజరాబాద్ ప్రజలే గెలుస్తారు. ఇక్కడ హుజరాబాద్ ప్రజలే గెలుస్తారు. ఇక్కడ హుజరాబాద్ ప్రజలకి తోడుగా నీడగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మేధావులు ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికం ఇక్కడ అండగా ఉంటారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రేపు ఎన్నికలు కనుక వస్తే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషి వస్తాడు, వాళ్ళు అవసరం లేకపోవచ్చు కానీ వస్తారు సంఘీభావంగా. ఇప్పటికే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫోన్ చేస్తున్నారు, పెద్దపల్లి నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, చుట్టాలు ఎక్కడ అక్కడ ఫోన్ చేస్తున్నారు, అయ్యో రాజేంద్రానికి ఏమైనా కాగల సుమా మీరు కాపాడుకోండి అని చెప్పి ఫోన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ గది పరిస్థితి ఉన్నది. మీరు ఎన్ని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కొద్ది మంది పిడికడి మంది నాయకులు వచ్చి ఇవాళ ఇది ఇస్తందా అది ఇస్తందా మండలిస్తందా నువ్వెన్ని కల్లెబొల్లి మాటలు చెప్పినా కర్రు కాల్చి వాత పెట్టుడు ఖాయం ఖాయం ఖాయం. ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు చాలించి ప్రజాస్వామికంగా నీ దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేయి, ప్రజాస్వామికంగా నువ్వు ప్రజల్లో చెప్పుకునే ప్రయత్నం చేయి, గెలిచే ప్రయత్నం చేయి తప్ప ఈ దొంగదారణ దొడ్డిదారణ ఈ చిల్లర వేషాలతోటి మా ప్రజల మీద దాడి చేస్తే మాత్రం క్షమించమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అవన్నీ చిల్లరగాలు చేసే ఆరోపణలు, ఎట్లాడి వారికి సమాధానం చెప్పాలి. అవన్నీ ఆల్రెడీ మా మేడం చాలా పర్ఫెక్ట్గా చెప్పింది, నీకు దమ్ముంటే ఒక ఎకరం చూపించు ముక్కులేలా రాస్తా, లేకపోతే నువ్వు అన్న ముక్కులేలా అని చెప్పి గంత చిన్నగా నేను ఇవ్వాలి కాదా. నేను 2004 ఎన్నికల పోటీ చేసినప్పుడు నేను ఎట్లుండో మామూలు తెలుసు. నేను ఎట్లాటోన్నో, నా క్యారెక్టర్ ఏందో, నా పంతనం ఏందో మామూలుగా మొత్తం తెలుసు. వాళ్ళకు తెలియకపోవచ్చు, వాళ్ళని ఇక్కడ డబ్బు నమ్ముకున్నాడు కాదు, దుర్మార్గాలు నమ్ముకున్నాడు కాదు, ధర్మాన్ని నమ్ముకున్నాడు కదా. నేను హరీశ్రావు గారు కూడా మీది భావదారిద్ర్యం అని మాట్లాడు మీ కామెంట్. ఇక ఆయన అడగాలి, భావదారిద్ర్యం ఆయనకుందో నాకుందో ఆయన అడగాలి, ఆత్మగౌరవం ఆయనకుందో నాకుందో ఆయన అడగాలి, ద్వేషం ఆయనకుందో లేదో నాకు ఆయన అడుగు చెప్తాడు.